నమస్కారం అండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 74వ స్వతంత్ర దినము. అక్కడ కేంద్రంలో మోడీ గారి ప్రసంగం, ఇక్కడ తెలంగాణలో రకరకాలుగా ప్రసంగాలు, అదేవిధంగా ఏపీలో గౌరవ యంగ్ డైనమిక్ సీఎం గారి యొక్క స్పీచ్లు, ఇవన్నీ కూడా మనం వినడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైసీకే రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంతా స్పీచ్ను అందులో మనం దాదాపుగా ఉంచడం జరిగింది, అది వినండి. ఆయన ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అంశాల గురించి మనం డిస్కషన్ రూపంలో చేస్తాం, విమర్శ కాదు డిస్కషన్లో. ఎందుకు ఏమిటి అనే దాని గురించి మనం కొన్ని అధ్యయనం చేసి చెప్పడం జరుగుతూ ఉంది. నవరత్నాలు ఖచ్చితంగా అమలు చేయాలనేది, అదేవిధంగా అమ్మ ఒడి నాడు నేడు, ఇంకా 104 108, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, అదేవిధంగా మన హక్కులు రాజ్యాంగము, ఇక ఇవన్నీ కూడా ఆయన ఎక్కువగా రాజ్యాంగం గురించి, ప్రాథమిక హక్కుల గురించి, స్వతంత్రం గురించి అన్నీ బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రజలకు ఆయన మనకు ఒక విషయంలో మాత్రం ఆయన పట్టుబద్దలని విక్రమార్కుల్లాగానే వికేంద్రీకరణ, మూడు రాజధానులు అనే మాట కూడా చెప్పడం జరిగింది, అదొకటి. ఇంకొకటి, సామాన్య మానవుడు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదువుకోకూడదు కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం పెట్టానని చెప్పారు. మాతృభాషలో చదువుంటే బాగా అర్థమవుతుందని చెప్పేసి కేంద్రం కానీ ఇంకా మేధావులు కానీ చెప్తున్నారు, మనం అది ఒక పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియంలో కూడా కోర్టు చెప్పినటువంటిది అమలు చేయండి. తల్లి తండ్రులు ఏదైతే ఏ భాషలో అయితే ఉంటారో దాన్ని మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనకు ఒక రకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఓకే, మీ 14 నెలల పరిపాలనలో గమనించినటువంటి అంశాలలో చాలామంది మీరు చెప్పినటువంటిది ఒకటి నేను గమనించినట్లయితే, ఉపాధి ఉద్యోగాల కోసం వలస కూలీల కోసం మీరు చాలా తాపత్రయపడుతూ రాష్ట్రం మొత్తం మీరు ఆ విధంగా చేయడం జరిగింది. ఇక మీకు ఎల్జీ ఫార్మాలో జరిగిన దానికి చనిపోయిన వారికి మీ మదిలో ఉన్నటువంటి 1 కోటి రూపాయలు అనేది కూడా మీరు ఇవ్వడం జరిగింది. ఇంకా రకరకాలుగా వస్తే కూడా ఇవన్నీ కూడా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే ఇది విజయంగానే భావించండి. ఎందుకంటే మీ మదిలో తలసినటువంటిది పర్యావరణం మీద, పరిశ్రమల మీద, అన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి మీ యొక్క. అయితే కొత్త పరిశ్రమలు ఏది రావడం లేదు అని ప్రతిపక్షాల వాళ్ళు గుగ్గోలు చెప్పినప్పుడు మీరు ఇండస్ట్రియల్ పార్క్ గురించి చిత్తూరు జిల్లాలో 2 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు, అది వాళ్ళకు తెలిసినట్టు లేదు. అంటే ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించినది చైనాలో ఇప్పుడు మనకు దిగుమతి చేసుకోవడానికి లేకుండా నిషేధించారు, అవి అక్కడ తయారు చేయాలనేది ఒక తెలంగాణలో ఒక దగ్గర, ఆంధ్రలో ఒక దగ్గర కూడా ఆ విధంగా పరిశ్రమ రావడానికి అవకాశం ఉంటుంది, అది ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే స్వతంత్ర దేశంలో ఉపాధి ఉద్యోగాలతో పాటు ఏదైతే ప్రాథమిక హక్కులు ఉంటాయో విద్యా వైద్యం ఫ్రీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, దానికోసం మీరు రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు కంటి వెలుగు గురించి చెప్పారు, అదేవిధంగా మీరు ఏదైతే ప్రజలకు చేసినటువంటి అన్ని విషయాల మీద కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక ప్రభుత్వం ఎలా పనిచేస్తున్న దాని మీద మీరు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి
ఒక సమస్యను మాత్రం మీకు దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఒక వికేంద్రీకరణను, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఏదైతే మూడు రాజధానులు మూడు ముక్కలు అనే దాంట్లో అది ఒకటే కొద్దిగా ఇబ్బంది ఉంది. దాన్ని మీరు సరిచేసుకుంటే మీ పరిపాలన చాలా సక్రమంగా ఉన్నట్లే మేము భావిస్తాం. ఇక ఏదైతే ప్రజలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు మీరు ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్స్, తర్వాత మీరు చెప్పిన విధానాలు ఓకే. ఇక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మేము రిజర్వేషన్లో డిప్యూటీ సీఎంలుగా, మినిస్టర్గా చాలామందికి ఇచ్చామని చెప్పాం. అదేవిధంగా ఈ అన్ని విషయాల్లో కూడా ఆడవాళ్లకు 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఓకే, ఇదంతా మీ అభివృద్ధిలో ఒక భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సహజ సంపదలు, సహజ వనరులు ఉన్నటువంటి దాంట్లో 14 నెలల్లో మీరు చేసినటువంటిది అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉందో దాని మీద దృష్టి పెట్టండి, పోటీ పడండి పక్క రాష్ట్రంతో. అంతేకాని ఈ యొక్క చిన్న చిన్న విషయాల మీద పోస్టులు పెట్టడం, విమర్శించడం, గతంలో వాళ్ళు చేశారు జైలు పంపించాలని చూడడం, ఇవన్నీ కక్షపూరిత నేరపూరితమైన ఆలోచనలన్నీ కూడా ప్రభుత్వం మానుకోవాలి. ఎందుకంటే మనం ఒకటి గిల్లితే వాళ్ళు 100 గిల్లుతారు. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. చెట్టుకు కాయలు ఉన్నదానికి రాళ్ళు వేస్తారు. మీరు రాళ్ళు వేసినంత మాత్రం బాధపడాల్సిన పని లేదు. ప్రభుత్వం మీద రకరకాల వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది ఆ విచక్షణ జ్ఞానంతో చేయాలి తప్ప మనం చేయకూడదు. ఇప్పుడు మనకు అడ్వైజ్ చేసే వాళ్ళకు మీరు చాలా డబ్బులు ఇచ్చి అడ్వైజర్ పెట్టుకున్నారు. అడ్వైజర్స్ అనే వాళ్ళు తొందరపాటు నిర్ణయాలతోటి కొన్ని ప్రభుత్వానికి చెడ్డపూరు వస్తున్నాయి. స్వతంత్ర శుభాకాంక్షల ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని పెద్దలకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అదేవిధంగా కార్యకర్తలకు, ఈ టీడీపీ, వైఎస్ఆర్, అందరి జనసేన, అన్ని పార్టీ నాయకులకు, సమాజంలో పనిచేసే వాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారం. భేషభావంలో పోకుండా కోర్టుకు సంబంధించిన విషయాలను ఎవ్వరు కూడా విమర్శించకుండా కోర్టు ఏదైతే తీర్పులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా కామెంట్ చేయకుండా ఉండడమే ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకు. ఎందుకు అని అంటే ఇక్కడ ఎప్పుడైతే కోర్టులను విమర్శిస్తూ పోతారో కోర్టు ఒక రకమైన పద్ధతిలో వెళ్తుంది. కోర్టు ప్రతిదానికి సమీక్ష చేయడానికి కానీ ఏ విధంగా వాళ్ళకు హక్కులు ఉంటాయో వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగిస్తారు. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కళ సంస్థ. మన క్వశ్చన్ అందరికీ జనరల్ గా క్వశ్చన్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు కాబట్టి మేము ఏది చేసినా కరెక్టు అనే పద్ధతిలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. నమస్తే. ఈరోజు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 74వ స్వతంత్ర దినోత్సవం, ప్రజల హక్కులకు భంగం కలగకుండా ఉండాలని, అదేవిధంగా ప్రజలకు చేతనైన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇంతతో విరమిస్తున్నాం. నమస్తే. ధన్యవాదాలు.